ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ కల్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ ఉండవట దానికి కారణం కథే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి కథ ప్రకారం ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తారని సమాచారం హిందూ పురాణాలకు ఇతిహాసాలకు సంబంధించిన కథ కాబట్టి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్కు అంతగా స్కోప్ ఇవ్వటం లేదట మీకర్స్ మరి ముఖ్యంగా కల్కి సినిమాలో పాటలు ఉండవని సమాచారం హీరో హీరోయిన్ పాత్రల మేరకు మాత్రమే ఉంటారు తప్పితే వాళ్ళ మధ్య పాటలు ప్రేమ సన్నివేశాలు ఉండవని తెలుస్తుంది ఒకవేళ పాటలు ఉన్నప్పటికీ అవి కూడా కథానుసారం వచ్చే సిచ్యువేషనల్ సాంగ్స్ తప్ప హీరో హీరోయిన్ మధ్య వచ్చే సాంగ్స్గా ఉండవట పురాణాలకు విష్ణుమూర్తి అవతారానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారట మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది విషయంలో జరిగిన తప్పులు ఈ సినిమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అయితే సిని ప్రభాస్ ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్బంబ్ తెప్పించేలా డిజైన్స్ చేస్తున్నారట ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారని సమాచారం కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా చూసుకుంటున్నారట ఇక కలిగి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడు సినిమా విషయానికి వస్తే దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పట్టుకుని హీరోయిన్ గా నటిస్తుంది ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో లోక నాయకుడు కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది కల్కి పాన్ వరల్డ్ మూవీగా టాలెంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా నుండి ఏదైనా లీక్ అయితే కఠిన చర్యలు తప్పవట ఎటువంటి సన్నివేశాలు సంగీతం ఫుటేజ్ స్టిల్స్ ఫోటోలు న్యూస్ వంటివి ఏవేవైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే లేదంటే లీక్ చేయడం చేస్తే సైబర్ క్రైమ్ చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఆడియన్స్ కు హెచ్చరిక ఇస్తూ నోటీసు బదిలారు ఇది మంచి పరిణామం ఎవరో ఒకరో ముందు అడుగు వేస్తేనే ఇలాంటి లీక్స్ రాకుండా ఉంటాయని అంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియచండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గట్టి సిబ్బల్ గట్టిగా కొట్టండి